సో ప్రజెంట్ నేనైతే నెల్లూరు ఎస్ టూ థియేటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, ఎన్టీఆర్ ఫ్లెక్సులు తప్ప ఏం కనపడలేదు. బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా ఇక్కడ ఫ్లెక్సులతో నింపేశారు. ఇదంతా కూడా గత పది రోజుల నుంచి ఇక్కడ ఎక్కువ సెలబ్రేషన్ జరుగుతున్నారు. ఫ్లెక్సులు కట్టేస్తున్నారు, బ్యానర్లు కట్అవుట్లు కట్టేస్తున్నారు. అంటే రేపటి నుంచి పాలాభిషేకాలు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ఫ్యాన్స్ అయితే కోలాహలంగా ఇక్కడ బాగా కనపడుతుంది. సో మనకి త్వరలో అంటే కొద్ది రోజుల్లో దసరా నవరాత్రులు రాబోతున్నాయి. దానికి ముందే దేవర నవరాత్రులు ఇక్కడ వచ్చాయని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ కోలాహలం మామూలుగా లేదు. సెలబ్రేషన్స్ అయితే దేవర నవరాత్రులు కనబడుతున్నాయి. సో ఎలా జరగబోతుంది రేపు దేవర నవరాత్రులు? 9 రోజులే మా బొమ్మ, ఇటు 9 రోజులు అటు 9 రోజులు, మొత్తం 18 రోజులు. డబల్ డమాకా, డబల్ నవరాత్రులు. అల్లాడి చేస్తాడు మా బాస్, మా ఎన్టీఆర్ ఈసారి కాలు రగరేసి ప్రపంచం మొత్తం నెక్స్ట్ నాయకుడిగా, నెక్స్ట్ ఒక పాన్ ఇండియా యాక్టర్గా నిలదొక్కే సినిమా మా దేవర. హాఫ్ కిలోమీటర్ కాదు, ఇంకా పర్మిషన్స్ రాక మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇంకా తగ్గాయా, కానీ లేకపోతే ఇక్కడ నుంచి మీరైతే హాఫ్ కిలోమీటర్ ఉన్నారు, ఇంకా హాఫ్ కిలోమీటర్ కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కేవలం మున్సిపాలిటీ వాళ్ళకి సహకరించాలి కాబట్టి మేము మా ఎండర్ ఫ్యాన్స్ సర్దుకోపోయాం, లేకపోతే మొత్తం కల్లీ చేసుండేవాళ్ళు. ఇప్పుడు దేవర మీద ఒక నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుంది ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, దాని మీద మీ కామెంట్ ఏంటి? అది మా మంచికి, ఎంత నెగిటివ్ వస్తే మేము అంత పైకి వెళ్తాం, ఎంత తొక్కితే అంత పైకి లేస్తా అని మా బాస్ ఒక పాటలో చెప్పాడు నానకపోయినప్పుడు. అట్లాగే మా మీద ఎంత నెగిటివ్ వచ్చినా అది తిరిగి పాజిటివ్గా మార్చుకునే స్టామినా మా హీరోకి ఉంది, మా హీరో నిల తిట్టుకుంటాడు. ఇప్పుడు బాస్ 27వ తేదీ వస్తున్నాడు, కాకపోతే ముందుగా ప్రీ వెళ్ళి రద్దయింది, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అది చిన్న చిన్న అనేవారి కారణాల వల్ల మేమైతే బాగా ఫీల్ అయ్యాం. మా బాసు వచ్చి ఒక స్పీచ్ ఇచ్చి దాంట్లో నుంచి ఎంత కష్టపడ్డాడో చెప్పాలని చెప్పి సపరేట్గా మళ్ళీ ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి ఫ్యాన్స్ కోసం ఒక వీడియో వదిలాడు. దాంట్లో ఆయన ఎంత బాధపడుతున్నాడు, దానికి త్రిబుల్ ఎంతో చాలా మేము బాధ పడిపోయి ఉన్నాం. మా బాసు వచ్చి ఒక స్టేజ్ మీద నిలబడి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కోల్పోయారు. కాకపోతే పెద్దగా చేయాల్సిన ఫంక్షన్ని కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల హోటల్లో పెట్టుకున్నారు. అక్కడ ఫ్యాన్స్ ఓవర్ ఫ్యాన్స్ వచ్చేసరికి అకేషన్ కొంచెం క్లోజ్ అయిన చాలామంది బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఏమన్నా బ్యాడ్ రివ్యూస్ సినిమా చూసిన తర్వాత మనసుకి నచ్చితే ఇవ్వండి, ఒకరు ఇద్దరు చెప్తే అది కాదు. బయట ఫ్యాన్సే కాదు, మిగతా జనాలు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాలి. అందరూ చూసిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ షో కాదు, సెకండ్ షో కాదు, రాత్రి సెకండ్ షో చూసిన తర్వాత పక్క రోజు 28వ తేదీ టాక్ చెప్పండి. ఈ లోపల ఎన్ని రివ్యూలు వచ్చినా మేము పట్టించుకో, మేము దాని గురించి ఆలోచించాం. రేపు ఏం సెలబ్రేషన్ చేయబోతున్నారు మీరు? రేపు ఇక్కడ ఉదయాన్నే 6 గంటలకి కేక్ కటింగ్, టెంకాయలు 101 టెంకాయలతో మా పెద్దానికి దిష్టి తీసి కొడుతున్నాము. ఇద్దరు ఇజ్రాయల్ చేత దిష్టి తీపిస్తున్నాము. దాని తర్వాత బ్యాండ్ ఉంది, తీన్మార్ ఉంది, తపాసులు. ఒక నవరాత్రి స్టార్ట్ అయ్యే ముందే ఇంకో నవరాత్రి మేము చూపిస్తున్నాం మా దేవరా నవరాత్రి. సో ప్రజెంట్ మనతో డాహ్యాట్ ఫ్యాన్, ఎన్టీఆర్ డాహ్యాట్ ఫ్యాన్ మనతో ఉన్నారు, ఆయన మాట్లాడదాం. అన్నా చెప్పండి, ఎలా దేవర ఇంక 2 రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది? మొత్తానికి నవరాత్రులాగా దసరా దేవర నవరాత్రులు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది దేవర నవరాత్రులుగానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు చూస్తున్నట్టయితే హీరోది సోలో మూవీగా 6 ఇయర్స్ తర్వాత వస్తుంది సినిమా. త్రిబులర్ మల్టీ స్టారర్గా వచ్చినా కూడా మాకు సింగిల్ అరవింద్ సమేత తర్వాత ఇదే మాకు సోలో రిలీజ్. 2024 మేము సెప్టెంబర్ 27 చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఎస్టు దగ్గర కానివ్వండి, నా సినీ మల్టీప్లెక్స్ దగ్గర కానివ్వండి, ఎంజీబీ దగ్గర కానివ్వండి, ట్రైన్ దగ్గర కానీ అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ఏ హీరోకు పడినంత సుమారుగా 50 నుంచి 60 ఫ్లెక్సులు ప్లేసుల కోసం కొట్టుకుంటున్నారు. నిఖరంగా 10 రోజుల క్రితమే వచ్చి అందరు కర్రలు నాటుకోవడం కానీ స్థలాల కోసం కొట్టుకుంటున్నారు. ఇంచుమించి 50 నుంచి 60 ఫ్లెక్సులు పడ్డాయి. ఇక్కడ ఒక్కడే థియేటర్లు ఒక దగ్గర కాదు, మీరు ఏ ఏరియాకి చూడండి, ఏ మెయిన్ సెంటర్లో చూడండి,
ఎన్టీఆర్ ఫ్లెక్స్ పడింది. ఇది ఖచ్చితంగా ఈ 2024 దేవరా నామ సంవత్సరంగా మేము తీర్చిదిద్దబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారో దేవరా మీద నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ ఉంది, దీనికి ఇచ్చే అవసరం దేవరా మీద అదే అండి. ఎక్కడ ఎక్కడైతే తీపు ఉంది అక్కడే కదండి ఈగలు వస్తాయి, ఎక్కడైనా తీపు ఉంది అక్కడే చీమలు వస్తాయి. ఇదే సినిమా హిట్ అయిపోతుందని అర్థమైపోయింది. ఏదంటే మీరు కొరటాల శివ ట్రైలర్ కట్స్ అన్నీ చూడండి, మిర్చి నుంచి ట్రైలర్ కట్స్ చూస్తే ఆయన వీక్ ఆఫ్ ట్రైలర్ కట్స్. ట్రైలర్ కట్లు ఏముంది, రేపు సినిమా చూడండి, సినిమా చూసి బయటకు వచ్చి రివ్యూ చేయండి. ఇద్దరు ముగ్గురు సిస్టమ్ల ముందర కూర్చొని యూట్యూబ్లో కూర్చొని సినిమా వాడు ఇప్పుడు దాకా షార్ట్ ఫిల్మ్ కూడా తీసున్నాడు, వాడు రాగడి అంటాడు, ఇంకోటి అంటాడు, వస్తాడు రివ్యూలు తీస్తాడు. వద్దు, రేపు సినిమా చూడండి, సినిమా 2 అవర్ 45 మినిట్స్ సినిమా చూసి ఒకవేళ కనుక మీరు చెప్పినట్టు ఆ విఎఫ్ఎక్స్ నచ్చుకోండి ఇంకోటి నచ్చుకోండి అప్పుడు క్రిటిసైజ్ చేయండి. ట్రైలర్ చూసి క్రిటిసైజ్ చేసే అంత కెపాసిటీ మనకు ఎవరు ఇవ్వలేదు. ఈరోజు ఈరోజు బియాండ్ ఫెస్ట్లో రేపు ప్రీమియర్ స్క్రీనింగ్ ఉంది యూఎస్ఏలో, అంత విఎఫ్ఎస్ వీక్ ఉన్నప్పుడు అంత పెద్ద పెద్ద మనకి టెక్నీషియన్స్ కెమెరామెన్లు ఉన్నారు కాబట్టి బియాండ్ ఫెస్ట్లో ఈరోజు మనకి అక్కడ ప్రీమియర్ జరుగుతుంది. యూఎస్ఏలో బియాండ్ ఫెస్ట్లో ఫస్ట్ ఇండియన్ సినిమా ఆఫ్టర్ ట్రిబులర్ ప్రీమియర్ అయితే ఇప్పుడు దాకా ఏ సినిమాకి పడలేదు, మన సినిమాకి పడుతుంది. ఇది చాలా పెద్ద విజయం సాధించబోతుంది. ఈ నెగిటివిటీ పబ్లిసిటీ, ఈ కో ఫ్యాన్స్ అందరూ ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్, కొందరు మాత్రమే. ఇప్పుడు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ మనల్ని ఆదరించబోతున్నారు. రేపు 27వ తేదీ ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ మనకు ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేయబోతున్నారు. రీసెంట్గా మొన్న అయితే ప్రీలిమ్స్ ఈవెంట్ కూడా రద్దయింది. సో మీరైతే ఒక 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే షోలో మూవీ కాబట్టి, సో ఎలా రియాక్ట్ అవుతున్నారు, అసలు డిసప్పాయింట్ అయ్యారా ప్రీలిమ్స్ ఈవెంట్? ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యానండి నేను. నాకు అక్కడ నేను 2 o'clock వెళ్ళిపోయాను, వెళ్ళంగానే నాకు అక్కడ సిచ్యువేషన్ చూసి అర్థమైపోయింది. నియర్లీ ఆల్మోస్ట్ 40,000 to 50,000 పీపుల్ వచ్చారు, పాసులు మాత్రం 5,000 ప్రింట్ ఇచ్చుంటే 50,000 మంది వచ్చారు. ఇక్కడ జరిగేది కాదు, నోవోటల్ యాజమాన్యం పూర్తిగా చేతులు ఎత్తేసింది. సో అక్కడ పోలీస్ శాఖ అందరూ పూర్తిగా చేతులు ఎత్తిచ్చారు. మేమంటే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఫస్ట్ ఎన్టీఆర్ స్పీచ్ కాలర్ ఎగ్రేసర్ స్పీచ్ కోసం వెయిట్ చేసాం, నెక్స్ట్ అనిరుద్ధ్ కాన్సర్ట్ కోసం వెయిట్ చేసాం, సుమా గారి యాంకరింగ్ కోసం వెయిట్ చేసాం, మేము అసలుకి పూనకాలు ఎక్కిపోద్ది అనుకున్నాం, అన్నీ మిస్ అయ్యాం మేము చాలా. నెక్స్ట్ ఏముంది, సక్సెస్ మీట్ మాకు ఓపెన్ గ్రౌండ్లో పెడతారని ఆశిస్తున్నాం. యూసఫ్ గూడ గ్రౌండ్లో కానీ ఎల్బీనార్ గ్రౌండ్లో కానీ ఎల్బీ స్టేడియంలో కానీ పెడితే పిచ్చెక్కించబోతున్నాం. ఏదైతే చూశాను టాటూ చూశాను, సో టాటూ చూడండి, డాహెడ్ ఫ్యాన్స్ అనే దానికి ఇంతకంటే నిదర్శనం లేదు. సో క్లియర్ కట్గా ఎన్టీఆర్ అని వేపించుకున్నారు, ఎప్పుడు వేపించుకున్నారు అనేది? 2015 అండి, టెంపర్ రిలీజ్ ముందర వేపించుకున్నాను. అప్పట్లో నేను బీటెక్ చదువుతున్నాను, పంజాబ్లో చదువుతున్నాను, అక్కడ వేపించుకున్నాను నేను అక్కడ టాటూ. ఏదైతే టెంపర్ మూవీ ఇప్పుడు అన్నారు, మీరు చూసుంటే టెంపర్లో హీరోకి పోలీస్ అని ఉంటుంది, సో అది చూసి ఇన్స్పిరేషన్గా నేను ఎన్టీఆర్ అని వేసుకున్నాను. అర్థమైంది, సిమిలర్ అవునండి. సో మొత్తానికి మీరు ఫ్యాన్స్కి ఇచ్చే ఒక చిన్న మెసేజ్ ఏంది? 27 కొట్టబోతున్నాం, గట్టిగా కొట్టబోతున్నాం, టెన్షన్ పడ అవసరం లేదు. సినిమా చాలా బాగొచ్చింది, సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్ పూనకాలు ఎక్కబోతున్నాయి. దీని తర్వాత వార్ 2 అన్న విలన్గా ఉన్నా కూడా కొట్టబోతున్నాం, తర్వాత ఎన్టీఆర్ నీళ్లు, దీన్ని మించిన సెలబ్రేషన్స్ మనం చూడబోతున్నాం. సో ఇంకా చూడాలి, ఇంకా రేపు 27వ తేదీ ఎలాంటి బ్లాస్ట్ జరగబోతున్నది, ఏం జరగబోతుందో చూడాలి. సో ఇది వాళ్ళ వీడియో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవరా 27వ రోజు సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.